నెల రోజులుగా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఓపీ ఐపీ పెరగడంపై గాంధీ హాస్పిటల్స్ నుంచి ప్రవీణ్ మరింత సమాచారం అందిస్తారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నగరవ్యాప్తంగా కావచ్చు జీహెచ్ఎంసీలలో మొత్తం కూడా డెంగ్యూ కేసులు పెరిగాయని చెప్పుకోవచ్చు. దాదాపుగా 2019 తర్వాత మళ్ళీ అవుట్ బ్రేక్ చూస్తున్నామని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అటు గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఓపీ కూడా డబుల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోగులు తాకిడైతే హాస్పిటల్స్కి పెద్ద ఎత్తున పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ సంబంధించి ఓపీ ఎలా ఉంది, ఇన్ పేషెంట్స్ ఎలా ఉన్నారు, అలాగే డెంగ్యూ కేసులు ఏమైనా ఉన్నాయా లేదా మనతో మాట్లాడేందుకు హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఇన్ పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ బాగా పెరిగారు, డెంగ్యూ కేసులు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు. సో ఎలా ఉంది సార్, సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా ఎక్కువ వస్తున్నాయి? అంటే ఈ ఫీవర్స్ అయితే కొంచెం ఇంక్రీజ్ అయినాయి. మాకు ఓపీ పెరుగుతుంది కానీ ఇన్ పేషెంట్స్ అంత ఇదిగా లేరు. ఎందుకంటే మా దగ్గర ఇన్ పేషెంట్స్ రావాలంటే సీరియస్ కేసుల్లో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ ఉండో అటువంటి కండిషన్స్లోనే గాంధీ హాస్పిటల్కి వస్తారు. కానీ ఓపీ మాత్రం ఈ ఫీవర్స్ తోటి పెరిగింది. ఎక్కువ శాతం ఇందులో వైరల్ ఫీవర్స్ ఉంటున్నాయి. సో ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువ వైరల్ ఫీవర్స్ ఉంటాయి. ఇదే కాకుండా ఈ వరదలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీరు కలుషితం కావటం వల్ల ఈ ఫుడ్ బాన్ డిసీజెస్, వాటర్ బాన్ డిసీజెస్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఈ వాటర్ బాన్ డిసీజెస్ అంటే మనకి మెయిన్గా ఈ అక్యూట్ డయేరియల్ డిసీజెస్ అంటాము, ఈ వాంతులు విరేచనాలు రావటము, తర్వాత టైఫాయిడ్ కానీ లేకపోతే హెపటైటిస్కి సంబంధించి కానీ లేకపోతే కలరా లాంటి వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాసి చల్లార్చిన నీళ్ళని తీసుకోవాలి, తర్వాత ఫుడ్ కూడా కొంచెం కేర్ తీసుకోవాలి, తాజా ఫుడ్ తీసుకోవాలి, తర్వాత మన పర్సనల్ హైజీన్ కూడా అంటే చేతులు శుభ్రంగా కడుక్కోవటము, ఇటువంటి చిన్న చిన్న కేర్ తీసుకుంటే డెఫినెట్గా మనం ఈ పెద్ద పెద్ద వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. అదేవిధంగా అంటే కాచి చల్లార్చిన నీళ్ళని తీసుకోవాలి. ముఖ్యంగా అది మనకి మన దగ్గర ఫిల్టర్ ఉందనో లేకపోతే అది ఉందనో ఏదైనా దీని అన్నిటికన్నా కానీ మెయిన్గా మనం కాచి చల్లార్చిన నీళ్ళు తీసుకుంటే సేఫ్. మన దగ్గర డెంగ్యూ కేసులు రిజిస్టర్ చేశారు ఇప్పటివరకు అంటే ఓపీలో చూస్తున్నాం కానీ మన దగ్గర రికార్డ్ అవుతున్నాయి. కానీ ఇన్ పేషెంట్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ రోజున ఒక 5 కేసెస్ ఉన్నాయి. అవి కొంచెం సివియర్ థ్రాంబోసైటోపెనియా, బ్లీడింగ్ మానిఫెస్టేషన్స్ వీటితో ఉన్నాయి. రికవరీ ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. కిట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి సార్? ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా డెంగ్యూ కిట్స్ కావచ్చు, టెస్టింగ్ కిట్స్ అని ఇక్కడే గాంధీ హాస్పిటల్లోనే కాదు, ప్రతి చిన్న పిఎస్సిస్లో కాడ నుంచి, ఈ పల్లె దవాఖానాల కాడ నుంచి, ఈ మనం చూసుకుంటున్న ఈ బస్తీ దవాఖానా అన్నింటిలో కూడా అన్ని రకాల కిట్స్, మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్గునియా కావచ్చు, అన్ని కిట్స్ కూడా ఉన్నాయి. మీరు చిన్న చిన్న ఫీవర్స్కి గాంధీ హాస్పిటల్ దాకా రావాల్సిన అవసరం లేదు. ఏ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించినా కూడా అక్కడ దానికి సంబంధించిన టెస్టులు చేసి, తర్వాత ఈ వ్యాధి నిర్ధారణ చేసి దానికి సంబంధించిన మందులు ఇస్తారు. సో దట్ మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కాంప్లికేషన్ స్టేజ్కి పోయి టెర్షరీ కేర్ హాస్పిటల్కి వచ్చే అంత ఇది మనకు తప్పుతుంది. సార్, 2019 తర్వాత మరొక మరో అవుట్ బ్రేక్ చూస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫీవర్ హాస్పిటల్లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా కూడా ఓపీ సహజంగానే పెరిగిన వాతావరణం కనిపిస్తుంది. సో మళ్ళీ అన్ని కేసులు వస్తాయి, ఎందుకంటే మనం చూసుకుంటే 13,000 పైకి కేసులు పైగా 2019 వచ్చాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఏరియాలో దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసులు 70% కేసులు ఓన్లీ జీహెచ్ఎంసీలోనే నమోదవుతున్నాయి. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే వర్షాలు కూడా బాగా పడ్డాయి? అంటే బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఈ వర్షాలు తగ్గాక ఈ దోమలు వృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఉన్న నీళ్ళల్లో వర్షాలు తగ్గిన తర్వాత ఈ వెక్టార్ బాండ్ డిసీజెస్ పెరుగుతాయి. ఈ వర్షాలు అప్పుడేమో ఈ కంటామినేషన్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్, ఫుడ్ బాండ్, వాటర్ బాండ్ డిసీజెస్ పెరుగుతాయి. ఇప్పుడు ఈ సీజన్లో ఇప్పుడు మనకు పెరిగేది ఫుడ్ అండ్ వాటర్ బాండ్ డిసీజెస్తో పాటు ఎయిర్ బాండ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, వైరల్ డిసీజెస్, తర్వాత అంటే మనకి ఈ రెస్పిరేటరీ వైరస్ ఏవైతే ఉంటాయో, అంటే అది ఇన్ఫ్లుయెంజా కావచ్చు, తర్వాత స్వైన్ ఫ్లూ కావచ్చు. అంటే ఇప్పుడు కోవిడ్ లేదు కానీ బట్ స్టిల్ ఇట్లా రెస్పిరేటరీ వైరసెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఫుడ్ అండ్ వాటర్ బాండ్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని తర్వాత ఈ వరదల తర్వాత ఈ వెక్టార్ బాండ్ డిసీజెస్, అంటే ఈ మలేరియా ఒకటి, చికెన్గునియా ఒకటి, డెంగ్యూ ఒకటి, ఇవి వృద్ధి చెందుతాయి. ఇవి ఎక్కువగా మనకి మస్కిటో బాండ్ డిసీజెస్ ఇవన్నీ కూడా, అంటే మస్కిటోస్ని మనము నివారించుకోగలిగితే ఈ వీటి నుంచి మనం బయటపడవచ్చు. అంటే మస్కిటోస్ యూజువల్గా రెండు రకాల మస్కిటోస్ ఉంటాయి. ఈ అనాఫిలిస్ మస్కిటో నుంచేమో మలేరియా వస్తుంది, ఈ ఈడ్స్ ఈజిప్టి అనే మస్కిటోతోటేమో ఈ చికెన్గునియా, ఈ డెంగ్యూ ఇటువంటివి వస్తాయి. సో ఈ మలేరియాను కలుగజేసే అనాఫిలిస్ మస్కిటో యూజువల్గా సాయంత్రం పూట, నైట్ పూట కుడుతుంటుంది. అదే ఈడ్స్ ఈజిప్టి మస్కిటో ఏదైతే చికెన్గునియా, డెంగ్యూ ఉంటుందో అది పగటిపూట కుడుతుంటుంది. సో ఈ పగటిపూట కుట్టే దోమల వల్ల డెంగ్యూ, చికెన్గునియా వస్తుంది. కాబట్టి
చిన్న పిల్లలు గాని లేకపోతే స్కూల్స్ కు పోయేవాళ్ళు గాని అండి అవి అక్కడ దోమకాట నుంచి మనం తప్పించుకోవాలి పగటిపూట అంటే ఈ లాంగ్ స్లీవ్స్ ఉన్న దుస్తులు ధరించటము మస్కిటో రిపెలెంట్స్ వాడటము ఇటువంటివి చేయాలి. ఇదే కాకుండా మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ఈడ్స్ ఈజిప్టి అనే మస్కిటో ఈ చిన్న చిన్న చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల ఉండే గాజు పెంకుల్లోనో లేకపోతే ఈ పగిలిన కప్స్లో కానీ సాసర్స్లో కానివ్వండి ఈ టైర్స్లో పగిలిపోయిన బకెట్స్లో ఇటువంటి చుట్టుపక్కల ఉన్న నీళ్ళలో వృద్ధి చెందుతుంది. కాబట్టి అటువంటి నీళ్ళన్నీ కూడా ఒక్కరోజు వారానికి ఒకరోజు డ్రై డే అని పెట్టుకొని ఆ నీళ్ళన్నీ వంపేస్తే ఆ మస్కిటో యొక్క లైఫ్ సైకిల్ని మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము. ఆ మస్కిటోస్ వృద్ధి చెందవు. ఒకవేళ ఆ మస్కిటోస్ ఉన్నా కానీ ఆ ఏరియాస్లో మనం మస్కిటో నెట్స్ వాడటం కానివ్వండి మస్కిటో రిపెలెంట్స్ కానివ్వండి ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మస్కిటో బయటే రాకుండా చేస్తే మనం అది ప్రివెన్షన్ ఎప్పుడు కూడా బెటర్ దాన్ క్యూర్ ఎప్పుడు కూడా. లేదు ఇవన్నీ కూడా మస్కిటో బయట అయ్యి మనకు వచ్చింది అంటే మనకు లక్కీగా ఏంటంటే ఈ డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ ఇవేంటంటే సెల్ఫ్ లిమిటింగ్ ఎక్కువ ఉంటాయి. 90% వాటంతా అవి తక్కువైపోతాయి. సో బెడ్ రెస్ట్ ఒకటి, మంచి హైడ్రేషన్ అంటే బాడీ ద్రవ పదార్థాలు తీసుకొని, తర్వాత సింప్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే చిన్నగా పారాసెటమాల్ లాంటి టాబ్లెట్స్ తోటే ఒక 2-3 రోజుల్లో చాలామందిలో ఉపశమనం వస్తుంది. 3-4 డేస్ అయినా ఫీవర్ తగ్గట్లేదు, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, బాడీ మీద ర్యాష్ ఉంది, సివియర్ హెడేక్ రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటాము, సివియర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, ఈ మయాలజియాస్ అంటాము అంటే ఈ కండరాల నొప్పులు, బాగా వీక్నెస్ ఇట్లా ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఏ ఉన్న ఆరోగ్య కేంద్రానికి పోయినా కూడా టెస్టులు చేస్తారు. కిట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఆ రోగ నిర్ధారణ చేస్తారు. చాలా వరకు డెంగ్యూ చికెన్ గునియా ఇవన్నీ కూడా సపోర్టివ్ ట్రీట్మెంటే, దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. సరైన టైంలో మనకి ఈ సింపుల్ ఐవీ ఫ్లూయిడ్స్ తోటే మనకి ఈ డెంగ్యూ షాక్ సిండ్రోమ్ కానివ్వండి లేకపోతే ఇట్లా సివియర్ వీటికి పోకుండా మనం డెఫినెట్గా వీటిని అరికట్టచ్చు. ఒకవేళ ఎవరికైనా కానీ ఈ ఫీవర్ తగ్గకుండా పల్స్ పడిపోయి బీపీ పడిపోయి సివియర్ అబ్డామినల్ పెయిన్ వస్తే అవి డేంజర్ సైన్స్గా మనం గుర్తించి పెద్ద హాస్పిటల్స్ అంటే టెర్షియరీ కేర్ హాస్పిటల్స్కి పోతే ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఇట్లా ప్రాణాల నుంచి మనము బయటపడవచ్చు. సో దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు మనం చెప్పినట్టు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత ఈ ఏవైతే ఎయిర్బోర్న్ డిసీజెస్ ఉంటాయో కాఫ్ కోల్డ్ ఫీవర్ ఇట్లా ఉన్నప్పుడు అవి కూడా రెస్ట్ తీసుకోవాలి. ఇవి ఇట్లా ఎవరికైతే సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళు ఐసోలేట్ అయిపోవాలి. ఐసోలేట్ అయిపోతే ఈ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సార్ అలాగే కేసుల సంఖ్య పెరుగుతున్నట్టుగానే ప్లేట్లెట్స్ కూడా డౌన్ అయిపోతూ ఉంటాయి. సో బిజినెస్ కూడా షూర్ అయిపోతూ ఉంటుంది. ఈ సీజన్ రాగానే ప్లేట్లెట్స్ 100,000 లోపల రాగా వస్తున్నాయి, సో త్వరగా ఎక్కించాలి అని చెప్పి ఆ ప్రైవేట్ దందా కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికే జిల్లాల్లో మనం చూస్తూ ఉన్నాం డిపిహెచ్ఈ లెవెల్లో అందరికీ సెలవులు కూడా బంద్ చేశారు. సో అందరూ ఆరోగ్య శాఖ అధికారులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరూ కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. సో ప్రైవేట్ హాస్పిటల్ దందా కూడా మరి కొనసాగుతూనే ఉందని చెప్పేసి కొన్ని కంప్లైంట్ వస్తున్న నేపథ్యంలో సో ఎలాంటి ప్లేట్లెట్స్ సంబంధించి ఎంత కౌంట్ ఉన్నప్పుడు తీసుకోవాలి ఏంటి సార్? అంటే యూజువల్గా మనకి డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి చాలా తక్కువ మంది ఉంటుంది. ఒక 100 మందికి డెంగ్యూ ఫీవర్ వస్తే అందులో ఒక 5% మాత్రమే సివియర్గా ఉంటారు. ఆ 5%లో కూడా మనకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి ఒకళ్ళిద్దరికే ఉంటుంది. సో ప్లేట్లెట్స్ కాదు, అక్కడ మెయిన్గా డెంగ్యూలో మనిషిని దెబ్బతీసేది క్యాపిలరీ లీకేజ్ అని అంటాము. అంటే రక్తనాళాల్లో ఉన్న నీరు ఏదైతే ఉంటుందో అది లీక్ అవుతుంది. దానివల్ల మనకి పల్స్ బీపీ పడిపోయి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్లోకి పోయే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగానే ప్లేట్లెట్స్ కూడా తక్కువైపోయి రక్తస్రావం అయ్యి అది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా ప్లేట్లెట్స్ పోయి సివియర్గా ప్లేట్లెట్స్ పడిపోయి రక్తస్రావం జరిగి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన పరిస్థితి చాలా చాలా తక్కువ మందిలో ఉంటుంది. కాబట్టి డెంగ్యూ ఫీవర్ అనగానే లేకపోతే ప్లేట్లెట్స్ తక్కువ ఉండగానే వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ ఉన్న వాళ్ళందరిలో కూడా థ్రాంబోసైటోపెనియా అంటే ప్లేట్లెట్స్ డెఫినెట్గా తక్కువైపోతాయి. కాకపోతే ఆ తక్కువైపోయిన వాళ్ళందరిలో కూడా ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం అయితే రాదు. less than 20,000 నుండి కూడా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లేకపోతే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన అవసరం లేదు. బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నప్పుడు దాన్ని అక్కడ మనకి పరీక్ష చేస్తున్న డాక్టర్ డిసైడ్ చేస్తారు ఎప్పుడు ప్లేట్లెట్స్ ఇవ్వాలి అనేది. మొత్తం మీద ఒక 100 మంది పేషెంట్స్ డెంగ్యూ ఫీవర్ ఉంటే ప్లేట్లెట్స్ ఎక్కించాల్సిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కూడా
ఒకళ్ళిద్దరు ఉంటారు మాక్సిమం ఉంటే. సో ప్లేట్లెట్స్ ఒక్కటి ట్రీట్మెంట్ కాదు, దాంట్లో ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మనం దగ్గరలో ఉన్న ఒక ఆరోగ్య కేంద్రానికి పోతే వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్లేట్లెట్స్ ఎక్కించాలి కంపల్సరీగా అనేది అయితే కాదు. కొంత ఎప్పటికప్పుడు చికిత్స తీసుకున్నట్లయితే వీటి నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి మన డాక్టర్ సార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో తేజతో ప్రవీణ్.